హాయ్ ఎవరివన్ దిస్ అకౌంట్ నెక్స్ట్ నా బిఫోర్ వీడియో ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా దాంట్లో ఇక్కడ గివెన్ వెజిటేబుల్స్ ఏం చేయరు వెనిగర్ లెమన్ జ్యూస్ సోప్ వాటర్ బేకింగ్ సోడా అని ఇవి మనకి ఇచ్చారనమాట ఈ సబ్స్టెన్సెస్ ఇచ్చి అవి దాంట్లో ఒక న్యాచురల్ రియేజెంట్ న్యాచురల్ ఇండికేటర్ ఏంటి బీట్రూట్ కదా ఆ బీట్రూట్ పీఎస్ వేస్తే దాంట్లో కలర్ ఎలా చేంజ్ అవుతాయో అబ్జర్వ్ చేయాలన్నమాట తర్వాత 10 మినిట్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత 60 మినిట్స్ తర్వాత అంటే 1 అవర్ తర్వాత వాటి కలర్లో ఏమైనా చేంజ్ ఉందా లేదా అబ్జర్వ్ చేసి దాన్ని మనం ఈ టేబుల్ ఫామ్లో రాయాలన్నమాట ఓకే వెనిగర్ లెమన్ జ్యూస్ సోపీ వాటర్ బేకింగ్ సోడా కదా ఈచ్ సబ్స్టెన్స్ వెనిగర్లో ఏముంటుంది ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది యాసిడ్ సబ్స్టెన్స్ కదా అంటే ఆమ్ల పదార్థాలు కదా ఆ పదార్థాల్లో బీట్రూట్ పీస్ వేసినప్పుడు మనకేమనుకున్నాం ఆ బీట్రూట్ పీస్ అనేది రెడ్ కలర్ ఇస్తుందని చెప్పి ప్రెడిక్షన్ అంటే అంచనా వేసుకున్నాం అనమాట కానీ నిజానికి అది ఈ యాసిడ్స్తో అది రెడ్ కలర్నే ఇచ్చింది అనమాట ఆమ్ల పదార్థం అది ఎరుపు రంగునే చూపించింది తర్వాత 15 నిమిషాల తర్వాత చూసిన తర్వాత 1/2 గంట తర్వాత చూసిన తర్వాత 1 గంట తర్వాత చూసిన అది మనకి ఎరుపు రంగునే చూపించింది అనమాట అలానే నెక్స్ట్ ఏంటి ఈ సోపీ వాటర్ బేకింగ్ సోడా కదా సోడియం స్టీరేట్ కదా మన సోపీ వాటర్లో ఉండేది అలానే బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్ దాంట్లో ఇవి క్షార పదార్థాలు అనమాట బేసిక్ సబ్స్టెన్స్ ఈ బేసిక్ సబ్స్టెన్స్లో బీట్రూట్ పీస్ వేసినప్పుడు మనం ఎలా అంచనా వేసుకున్నాం అది ఎల్లో కలర్ ఇస్తుందని అంటే పసుపు రంగు ఇస్తుందని చెప్పి మనం అంచనా వేసుకున్నాం అనమాట కానీ అది నిజంగానే పసుపు రంగు ఇచ్చింది అలానే 10 మినిట్స్ తర్వాత 30 మినిట్స్ తర్వాత 60 మినిట్స్ తర్వాత కూడా అది ఎల్లో కలర్ని చూపించింది అనమాట దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం బీట్రూట్ పీస్ అనేది యాసిడ్ సబ్స్టెన్స్లో వేసినప్పుడు అది ఎరుపు రంగుని యాసిడ్ బీట్రూట్ పీస్ యాసిడ్ సబ్స్టెన్స్లో వేసినప్పుడు యాసిడ్ సబ్స్టెన్స్కి రెడ్ కలర్ వచ్చింది అదే బీట్రూట్ పీస్ని బేసిక్ సబ్స్టెన్స్ అంటే క్షార పదార్థాలు వేసినప్పుడు దానికి ఎల్లో కలర్ పసుపు రంగు వచ్చింది అనమాట అంటే బీట్రూట్ పీసు కానీ కలిస్తే ఆమ్ల పదార్థాలకేమో ఎరుపు రంగు క్షార పదార్థాలకేమో పసుపు రంగు వస్తుంది అనమాట అలా మనం ఈ ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ చేసి మనం తెలుసుకున్నాం సో హియర్ దేర్ ఆర్ టేక్ ఫోర్ సబ్స్టెన్స్ దేస్ ఆర్ వెనిగర్ లెమన్ జ్యూస్ సోపీ వాటర్ బేకింగ్ సోడా ఇన్ డిఫరెంట్ వేజెస్ అండ్ పుట్ బీట్రూట్ పీస్ ఇన్ ఇట్ దిస్ వెలర్ అండ్ ప్రెడిక్ట్ యువర్ అబ్జర్వేషన్ అండ్ దెన్ వాట్ హ్యాపెన్ అండ్ వెరిఫై యువర్ ప్రెడిక్షన్ బై ద అబ్జర్వింగ్ ద చేంజెస్ ఆర్ హ్యాపీడ్ హియర్ ఆఫ్టర్ 10 మినిట్స్ 30 మినిట్స్ అండ్ 60 మినిట్స్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ వాట్ డూ యూ కంక్లూడ్ హియర్ యూ టేక్ ఫోర్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ దిస్ ఆర్ వెనిగర్ లెమన్ జ్యూస్ సోపీ వాటర్ వెనిగర్ కన్సిస్ట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ లెమన్ జ్యూస్ కన్సిస్ట్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సో దిస్ ఆర్ బోత్ యాసిటిక్ సబ్స్టెన్స్ సో వెన్ బీట్రూట్ పీస్ ఈస్ యాడెడ్ టు దిస్ ఎసిటిక్ సబ్స్టెన్స్ ద ఎసిటిక్ సొల్యూషన్ అవర్ ప్రెడిక్షన్ ఈస్ ఎసిటిక్ సబ్స్టెన్స్ సొల్యూషన్ ఈస్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు రెడ్ కలర్ సో హియర్ ద రిజల్ట్ ఈస్ దిస్ ద అవర్ వెరిఫికేషన్ బై కంబైన్ కంబైన్డ్ బీట్రూట్ పీస్ టు ఇన్ ద ఇన్ వెనిగర్ అండ్ లెమన్ జ్యూస్ the vinegar and lemon juice solution is can be converted into red color so after 10 minutes 30 minutes and 60 minutes the vinegar and lemon juice substance are appeared in red color now you are take another two substance these are soapy water and baking soda soapy water consists of sodium thionate that is a base component and basic soda consists of sodium baking soda consists of sodium bicarbonate so this is a two are బేసిక్ కాంపౌండ్ సో వెన్ యాడింగ్ బీట్రూట్ పీస్ టు దిస్ బేసిక్ సబ్స్టెన్స్ దెన్ అవర్ ప్రెడిక్షన్ ఈస్ దెన్ బై యాడింగ్ బీట్రూట్ పీస్ టు ద బేస్ సబ్స్టెన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు యెల్లో కలర్ సో హియర్ బై ఆఫ్టర్ అవర్ వెరిఫికేషన్ ద రిజల్ట్ ఈస్ దిస్ దట్ ఆఫ్టర్ యాడింగ్ బీట్రూట్ పీస్ టు దిస్ బేసిక్ సబ్స్టెన్స్ ద బేసిక్ సబ్స్టెన్స్ ఈస్ అపీర్డ్ ఇన్ యెల్లో కలర్ సో దిస్ ఆర్ అపీర్డ్ యెల్లో కలర్ ఇన్ ఆఫ్టర్ 10 మినిట్స్ అండ్ ఆఫ్టర్ 30 మినిట్స్ అండ్ ఆఫ్టర్ 60 మినిట్స్ అంటే సో వెన్ బీట్రూట్ పీస్ చేంజెస్ ద ఎసిటిక్ సబ్స్టెన్స్ ఇన్ టు రెడ్ కలర్ అండ్ బేసిక్ సబ్స్టెన్స్ ఇన్ టు ఏ యెల్లో కలర్ సో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వెన్ బీట్రూట్ పీస్ యాడెడ్ టు ద ఎసిటిక్ సొల్యూషన్ ద ఎసిటిక్ సొల్యూషన్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు రెడ్ కలర్ అండ్ బై వెన్ బీట్రూట్ పీస్ చేంజెస్ ద బేసిక్ సొల్యూషన్ కలర్స్ ఇన్ టు యెల్లో కలర్ ఓకే నెక్స్ట్ విజిట్ ఎ డాక్టర్ ఫైండ్ అవుట్ యువర్ మెడిసిన్స్ షీ ప్రిస్క్రైబ్ టు ట్రీట్ ఎసిడిటీ అండ్ ఆస్క్ హర్ హౌ ఎసిడిటీ కెన్ బి న్యాచురల్లీ ప్రివెంటెడ్ ప్రిపేర్ యూ రిపోర్ట్ మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎసిడిటీకి ట్యాబ్లెట్స్ అడగండి అప్పుడు డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ చెప్తారు కదా ఆ ట్యాబ్లెట్స్కి బదులు ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ ఎసిడిటీని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే
ఈ గ్యాస్ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి, దానికి ఎలా ఏం చేయాలి, దానికి తగిన మార్గాలు ఏంటో అని చెప్పి అడగాలన్నమాట. అడిగేటప్పుడు ఏం చెప్తారు, మనకి ఎస్డిటీ దేనివల్ల వస్తుంది, గ్యాస్ నొప్పి, మనం తీసుకున్న ఆహారం సరిగ్గా అరగకపోవడం వల్ల, సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల, మనం తీసుకున్న పదార్థాల్లో ఎక్కువగా యాసిడ్ సబ్స్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసిడిటీ అనేది, అంటే గ్యాస్ నొప్పి అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం తీసుకున్న ఆహారం ఎక్కడైనా ఆహార నాళాలలో కానీ డైజెస్టివ్ ట్రాక్లో కానీ ఇరిక్కుపోయినా కూడా మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం తీసుకున్న ఆహారం ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే మనం ఏం తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి కదా. కాబట్టి ఎసిడిటీ వచ్చినప్పుడు మనం ఎక్కువగా నీరు తాగాలన్నమాట. అలానే ఎక్కువగా లిక్విడ్ మెటీరియల్ ఫుడ్ తీసుకోవాలి, అంటే ఎక్కువగా జ్యూస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, రసం కానీ, ఇలా చారు కానీ, ఇలాంటివి మనం ఎక్కువగా ఈ లిక్విడ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తినాలన్నమాట. అలానే ఎసిడిటీ కారణం ఏంటి, పీచు పదార్థం లేకపోవడం వల్ల అది టిష్యూస్ మధ్యలో ఏమైనా అడ్డుపడి మనం తీసుకున్న ఆహారం ఫ్రీగా ట్రావెల్ అవ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. వాస్ దగ్గర ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ పేరుకొని పోయి ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు, వాస్ దగ్గర మన డైజెస్టివ్ ట్రాక్లో ఏదైనా అడ్డుపడిందని అనుకోండి, దాన్ని ఏం క్లీన్ చేస్తుందని చెప్పాము, ఫైబ్రస్, అంటే పీచు పదార్థం దాన్ని మొత్తాన్ని క్లీన్ చేస్తుందని చెప్పి ఇంతకుముందు ఫుడ్ కాంపోనెంట్స్ లెసన్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి మనకి డైజెస్టివ్ ట్రాక్లో ఏమైనా వేస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా అడ్డుపడ్డాయేమో వాటిని క్లీన్ చేయడానికి మనం ఏం చేయాలి, పీచు పదార్థం అందివ్వాలి బాడీకి. కాబట్టి పీచు పదార్థం ఎలా వస్తుంది, మనం పీచు పదార్థం అంటే ఫైబ్రస్ ఫుడ్ ఐటమ్స్ తింటే వస్తుంది అన్నమాట. అంటే పీచు పదార్థం ఉన్న ఆహార పదార్థాలు తినాలంటే పీచు పదార్థం దేంట్లో ఉంటుంది, ములక్కాడలు, మొక్కజొన్నలు, అలానే బెండకాయ, దొండకాయ, బంగాళదుంప, ఇలాంటి పీచు పదార్థం ఆహార పదార్థం తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కొంచెం వరకు తగ్గుతుంది అన్నమాట. అలానే మనం ఎక్కువగా ఉప్పు కారాలు వేసున్నవి తినకూడదు అన్నమాట. కొంచెం లైట్గా ఉప్పు కారం, కొంచెం లైట్గా స్పైసీ సాల్టీగా ఉండేటట్టు ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలానే మనం ఎక్కువగా ఫ్రైడ్ రైస్, ఫ్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు అన్నమాట అసిడిటీ ట్రబుల్ వచ్చినప్పుడు. ఓకే, ఎక్కువ ఫ్రైడ్ అనుకో, అది ఆయిల్ ఫుడ్ కదా, ఆయిల్ అంతా ఫ్రైడ్ పీసెస్ పీల్చుకుంటాయి కదా, అందుకని ఆయిల్ కంటెంట్ కూడా ఎసిడిటీలో చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్లో ఉన్న ఆయిల్, ఫ్రై చేసిన ఫుడ్ ఐటమ్స్లో ఉన్న ఆయిల్ ఏమవుతుంది, అది మళ్ళీ ఫుడ్ డైజెస్టివ్ ట్రాక్లో నిలిచిపోయి అది మళ్ళీ ఇంకో ఫ్యాట్గా తయారవుతుంది అన్నమాట. డైజెస్టివ్ ట్రాక్కి అడ్డుపడే అవకాశాలు కూడా ఉంటాయి, అందుకని ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోకూడదు. అలానే స్పైసీ ఫుడ్ కూడా తీసుకోకూడదు అన్నమాట, ఎందుకంటే ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం ఉన్నా మనకి వాటి ఉండే రసాయనాల మీద మనకి కొంచెం ఎసిడిటీ వచ్చినప్పుడు దాని మీద ఎక్కువ ప్రభావం చూపుతాయన్నమాట. అందుకని మనం లైట్ తక్కువ ఉప్పు కారం ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేస్తే మనం రెగ్యులర్గా మన సొంత చిట్కల్లో మనకున్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ని, మనకున్న ఎసిడిటీని మనం తగ్గించుకోవచ్చు. ఇలానే కాకుండా మనం ఇన్స్టెంట్గా కావాలని మనం ఈనో గెలుస్ట్రీ అన్నీ ఎలుసిల్ అనే ఒక టాక వేడ పౌడర్, ఈనో పౌడర్ని, అలానే జెలుసిల్ అనే పౌడర్స్ని, వీటిని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. అవి ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి అని చెప్పి, సరేనా. అప్పుడు మనకి డాక్టర్ గారిని అడిగితే ఏం చెప్తారు, ఈనో తాగండి లేకపోతే ఏదైనా తాగండి అని చెప్పి మనకి ఇన్స్టెంట్గా మనకి ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. అలానే రెగ్యులర్గా ఎప్పుడు ఎసిడిటీ రాకూడదంటే మనం ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పాటించినప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్ని మనం చేతనైనంత వరకు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ విజిట్ యూ డాక్టర్, ఫైండ్ అవుట్ యువర్ మెడిసిన్స్ అండ్ ప్రిస్క్రైబ్స్ టు ట్రీట్ ఎసిడిటీ, ఆస్క్ హర్ హౌ ఎసిడిటీ క్యాన్ బి నేచురలీ ప్రివెంటెడ్, ప్రిపేర్ యర్ రిపోర్ట్ హియర్, ద మెడిసిన్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ ఎసిడిటీ, దట్ మెడిసిన్ ఈస్ జెలుసిల్ ఆర్ యూనో జెలుసిల్ ఆర్ యూనో. సో ఎసిడిటీ కెన్ బి నేచురలీ ప్రివెంటెడ్ బై కన్సూప్షన్ ఆఫ్ సో మోర్ వాటర్ అండ్ ఈటింగ్ ఫైబ్రస్ ఫుడ్, ఫైబ్రస్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ టేకింగ్ లిక్విడ్ డైట్ లైక్ జ్యూస్, లెమన్ వాటర్ అండ్ టేక్ లిక్విడ్ డైట్ లైక్ జ్యూస్ అండ్ సమ్ రసం ఆర్ సమ్ చారు లైక్ దిస్ అండ్ రెడ్యూస్ ద ఫ్రైడ్ ఫుడ్ అండ్ స్పైసీ ఫుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, ప్రిపేర్ ఏ రెడ్ క్యాబేజ్ జ్యూస్ బై బాయిలింగ్ ఏ పీస్ ఆఫ్ రెడ్ క్యాబేజ్ ఇన్ వాటర్, యూస్ ఇట్ ఈస్ ఇన్ ద ఇట్ ఈస్ యాన్ ఇండికేటర్ అండ్ టెస్ట్ ఎసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్స్ విత్ ఇట్, ప్రెజెంట్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టేబుల్. ఓకే, ఒక రెడ్ కలర్ క్యాబేజ్ తీసుకొని, ఒకసారి రెడ్ కలర్ క్యాబేజ్ కాదు, రెడ్ క్యాబేజ్ తీసుకొని దాన్ని బాయిల్ చేస్తే ఆ రెడ్ క్యాబేజ్ నుంచి వచ్చిన వాటర్ అంతా నీళ్ళలో వచ్చిన రసం అంతా నీళ్ళలో కలిసేది క్యాబేజ్ జ్యూస్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ రెడ్ క్యాబేజ్ బాయిల్ చేసిన వాటర్ని
అంటే అది క్యాబేజ్ జ్యూస్ అవుతుంది కదా, ఆ క్యాబేజ్ జ్యూస్ని మనం తీసుకొని దాన్ని ఒక ఇండికేటర్ లాగా ఉపయోగించుకోవాలన్నమాట. అంటే అది యాసిడ్స్ని బేసిస్ని చూసే తేడా చూపించే కెపాసిటీ ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని ఒక ఇండికేటర్గా తీసుకొని దాంతో టెస్ట్ చేసి ఏ సబ్స్టెన్స్ ఎసిడిక్ నేచర్ ఉన్నాయో, అంటే ఏ సబ్స్ ఏ పదార్థాలు ఆమ్ల స్వభావం కలిగి ఉన్నాయో, ఏ సబ్స్టెన్స్ బేసిక్స్ నేచర్ అంటే ఏ పదార్థాలు క్షార స్వభావం కలిగి ఉన్నాయో వాటిని మనం గుర్తించాలన్నమాట. ఇప్పుడు మనం గుర్తించి ఆ పదార్థాల గురించి ఏం తెలుసుకున్నామో మనం ఈ టేబుల్ ఫామ్లో రాయాలి. ఓకే, మనకి ఒక రెడ్ క్యాబేజ్ని జ్యూస్ని ఏ కలర్లో ఉంటుంది, బాయిల్ చేసిన తర్వాత రెడ్ క్యాబేజ్ జ్యూస్ అనేది బ్లూ కలర్లో అపీర్ అవుతుంది అనమాట, బ్లూ కలర్లో ఉంటుంది. సరే, ఈ బ్లూ కలర్లో ఉన్న రెడ్ క్యాబేజ్ జ్యూస్ని మనం ఒక ఇండికేటర్గా తీసుకుందాం అనమాట. తీసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తాం, వెనిగర్ సొల్యూషన్లో ఈ క్యాబేజ్ జ్యూస్ని వేసాం. అప్పుడు ఏమైపోతుంది, ఈ వెనిగర్ సొల్యూషన్ కలర్ ఏమైంది, పర్పుల్ కలర్లోకి అయింది. లెమన్ జ్యూస్లో వేసాం అనమాట క్యాబేజ్ జ్యూస్ని, లెమన్ జ్యూస్ కలరు పర్పుల్లోకి మారింది. అలానే సోపీ వాటర్ వేసాం అనమాట, సోపీ వాటర్లో ఈ బ్లూ కలర్ వేసాం అనమాట, లెమన్ బ్లూ లెమన్ క్యాబేజ్ జ్యూస్ని సోప్ వాటర్లో వేస్తే క్యాబేజ్ జ్యూస్ గ్రీన్ కలర్లో వచ్చింది. అలానే బేకింగ్ సోడాలు వేస్తే బేకింగ్ సోడా బ్లూయిష్ గ్రీన్ కలర్లో చేంజ్ అయింది. అంటే వాషింగ్ సోడాలో క్యాబేజ్ జ్యూస్ని వేస్తే రెడ్ క్యాబేజ్ జ్యూస్ని వేస్తే వాషింగ్ సోడా ఎల్లో కలర్లోకి వచ్చింది అనమాట. కూల్ డ్రింక్స్లో వేస్తే కూల్ డ్రింక్స్ యొక్క కలరు రెడ్ క్యాబేజ్ జ్యూస్ వేసిన తర్వాత పర్పుల్ కలర్లోకి వచ్చింది అనమాట. అలానే డిటర్జెంట్ సోప్లో రెడ్ క్యాబేజ్ జ్యూస్ వేస్తే అది ఎల్లో కలర్లోకి వచ్చింది. లైమ్ వాటర్లో మరి రెడ్ క్యాబేజ్ జ్యూస్ వేస్తే బ్లూయిష్ గ్రీన్ కలర్లోకి వచ్చింది. గ్రేప్స్ జ్యూస్లో క్యాబేజ్ జ్యూస్ వేస్తే అది పర్పుల్ కలర్లోకి వచ్చింది. అలానే ఆరెంజ్లో వేస్తే పర్పుల్ కలర్ వచ్చింది. అలానే క్లినిక్ యాసిడ్లో వేస్తే రెడ్ కలర్లోకి వచ్చింది అనమాట. దీన్ని బట్టి మనం ఏం చేసుకున్నాం, ఎన్ని పర్పుల్ కలర్స్ని వచ్చినాయి, ఎన్ని ఎల్లో కలర్స్ వచ్చినాయి. వెనిగర్లో ఏముంటుంది, ఎసిటిక్ యాసిడ్ కదా, లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అలానే ఇంకా కూల్ డ్రింక్స్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. ఈ తర్వాత ఇంకేముంటాయి, ఇంకా గ్రేప్ జ్యూసు, ఆరెంజ్ వీటిలో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అలానే క్లీనింగ్ యాసిడ్ ఉంటుంది అనమాట, క్లీనింగ్ యాసిడ్ ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ ఆమ్ల పదార్థాలు, యాసిడ్ సబ్స్టెన్స్ అనమాట. కాబట్టి ఈ రెడ్ క్యాబేజ్ జ్యూస్ యాసిడ్ సబ్స్టెన్స్లో రియాక్ట్ అయ్యి మనకి పర్పుల్ కలర్ ఇస్తూ ఉంటుంది అనమాట, పర్పుల్ కానీ రెడ్ కలర్ కానీ ఇస్తూ ఉంటుంది అనమాట. అదనే ఈ ఇదేదైతే క్యాబేజ్ జ్యూస్ బేసిక్ సబ్స్టెన్స్లో యాడ్ అయింది కదా, బేసిక్ సబ్స్టెన్స్ ఏంటి, క్షార పదార్థాలు, సోపీ వాటర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, సోడియం సైనైట్, స్టీరైట్, అలానే డిటర్జెంట్ సోపు, అలానే నెక్స్ట్ లైమ్ వాటర్, సున్నపు నీళ్లు, ఇవన్నీ మనకి క్షార పదార్థాలు అనమాట, బేసిక్ సబ్స్టెన్స్ అనమాట. సోపులు, డిటర్జెంట్లు, సబ్బులు, సర్ఫులు, ఇవన్నీ క్షార పదార్థాలు ఉన్న పదార్థాలు అనమాట. సున్నపు నీళ్ళు ఇవన్నీ అవి ఈ రెడ్ కలర్ రెడ్ క్యాబేజ్ జ్యూస్ బ్లూ కలర్ ఉంటుంది కదా యాక్చువల్గా, అది బేసిక్ సబ్స్టెన్స్లో యాడ్ చేసినప్పుడు అది గ్రీన్ కలర్లోకో లైట్ ఎల్లో కలర్లోకో చేంజ్ అయింది అనమాట. అంటే ఇది నియర్లీ బేసిక్ సబ్స్టెన్స్లో ఈ బేసిక్ సబ్స్టెన్స్కి ఈ రెడ్ క్యాబేజ్ జ్యూస్ వేసినప్పుడు బేసిక్ సబ్స్టెన్స్ ఏమో లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయినాయి. అలానే ఈ బ్లూ రెడ్ క్యాబేజ్ జ్యూస్ వేసినప్పుడు ఎసిటిక్ సబ్స్టెన్స్ ఏమో పర్పుల్ కలర్లోకి చేంజ్ అయినా అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం, మనం ఇచ్చిన సొల్యూషన్ పర్పుల్ కలర్లోకి చేంజ్ అయితే అది ఎసిటిక్ సొల్యూషన్ అని, మనం ఇచ్చిన సొల్యూషన్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయితే అది ఇచ్చిన సొల్యూషన్ బేసిక్ సబ్స్టెన్స్ అని చెప్పి మనం రెడ్ క్యాబేజ్ జ్యూస్ని ఒక ఇండికేటర్గా తీసుకొని మనం క్లారిఫై చేసుకోమంట. సో హియర్ రెడ్ క్యాబేజ్ జ్యూస్ యాజ్ యూజ్డ్ యాజ్ ఇండికేటర్ ద రెడ్ క్యాబేజ్ పీస్ ఈజ్ బాయిల్డ్ అండ్ వాటర్. సో ఇట్స్ రెడ్ క్యాబేజ్ జ్యూస్ ఈజ్ యాజ్ యూజ్డ్ యాజ్ ఇండికేటర్ అండ్ టెస్ట్ ఎసిటిక్ అండ్ బేసిక్ సొల్యూషన్ విత్ ఇట్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మ్. ఓకే, హియర్ ద రెడ్ క్యాబేజ్ జ్యూస్ ఈజ్ అపీర్డ్ ఇన్ బ్లూ కలర్. హౌ రెడ్ క్యాబేజ్ జ్యూస్ ఈజ్ హ్యాపెన్డ్ ద రెడ్ క్యాబేజ్ ఈజ్ బాయిల్డ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ then that is after boiling the red cabbage that is the water is become red cabbage juice. So here the after boiling the red cabbage juice is appeared in blue color. So when red cabbage juice is treated with this type of a substance are given here they give some other color. So when red cabbage juice react with acidic substance they give purple color or red color. And the red cabbage juice reacts with the bases that gives red yellow color or pale green color. How is it happen? Because vinegar consists of acetic acid, lemon juice consists of acetic acid, and grape juice, orange consists of citric acid, cleaning acid is consists of some of the acids. So these are
Coatings also consist of carbonic acid. These are acidic substance. Vinegar, lemon juice, cool drink, grape juice, orange. These are acidic substance. When by adding red cabbage juice to this acidic substance, the acidic substance color changes from this original color to purple color. So these are substance are the substance are changes the color into red color. The or purple color, the substance is can be called as acidic substance by after adding red cabbage juice here. And another thing is also the soapy water consists of sodium stearate, baking soda consists of sodium bicarbonate, washing soda sodium carbonate, and lime water also consists of one of the basic substance. So detergent soap is also one of the basic substance. So that all basic substance are consist of some of the basic nature. So by adding red cabbage juice to the soap water, baking soda, detergent soap and lime water, then what happened, the substance of color can be changes into yellow color or very green color or bluish green color. So by adding red cabbage juice, the basic substance color changes into green yellow color or bluish green color. So so by indication of red cabbage juice, the red cabbage juice gives purple or red color to the acidic substance and gives yellow or bluish color to the basic substance. So here the red cabbage juice appeared in blue color. Okay, next, collect different flowers and prepare their natural indicators with the help of filter paper. Mana rakala rangulu kanna puvulni collect chesi vatini sahajamaina indicators ni upayoginchi ante ikkada mana prasthaniki filter papers ni upayoginchi mana em konukuntunnaru indicators ni upayoginchi adi avi manaki help ela help chestayi manaki konukomantunnaru anamata. Ippudu mana em chestam, మన న్యాచురల్ ఇండికేటర్ ఏంటి, ఫిల్టర్ పేపర్ కదా, అది మనం ఇండికేటర్గా తీసుకొని మనకి ఒక ఏ పువ్వుని తీసుకున్న ఆలిండరు అలానే హైబిస్కస్ అంటే గన్నేరు పువ్వు మందార పువ్వును కూడా మనం న్యాచురల్ ఇండికేటర్స్గా తీసుకున్నాం అన్నమాట. ఓకే, మన ఫిల్టర్ పేపర్ మీద న్యాచురల్ ఇండికేటర్స్గా ఏదైనా సూచిస్తున్నా ఐబిస్కస్ పెటల్స్ని మనం ఆల్ ఇండర్ గన్నేరు పువ్వుని మన పెటల్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండికేటర్స్గా మనం ఉపయోగిస్తున్నాం అనమాట. సో హియర్ కలర్ ద డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ ప్రిపేర్ ద న్యాచురల్ ఇండికేటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫిల్టర్ పేపర్. వీ కెన్ ప్రిపేర్ న్యాచురల్ ఇండికేటర్ ద కలెక్టింగ్ ఫిల్టర్ పేపర్ ఇండికేటర్ ద పెటల్స్ ఆఫ్ ఐబిస్కస్ అండర్ ఎక్సెట్రా. ఇంకా this question answer, test the nature of lemon juice and urine sample with the help of natural indicators prepared in the different flower natural indicators from different flowers. Explain its nature. Here by testing lemon juice and filter urine, the lemon juice consists of citric acid, urine sample consists of uric acid. So these are both are acid compounds. When test with any litmus paper, that both acid substance gives red color on blue litmus paper. So because the lemon juice and urine samples are can be called as acidic in nature, these are have acidic in nature, these are also called as acids. Okay, because the acid substance are present in between them. Okay, manu lemon juice ni ante nimarasa ni urine sample ni toilet sample ni teeskoni vaadaku paper me test chesi adu ento konukkomantaru anamata. Alane అవి ఏ పదార్థాలో కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, అలానే యూరిన్ షాంపూలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. వాటిని మనం ఎలా కనుక్కుంటాం, వాటి యొక్క స్వభావాన్ని అంటే, ఒక ఈ యాసిడ్ సబ్స్టెన్స్ కదా బ్లూ కలర్ ఇస్తాయి అనమాట రెడ్ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ మాత్రం ఈ రెండు కొంచెం వేసి బ్లూ కలర్ వస్తాయి కదా. బ్లూ కలర్ వచ్చినప్పుడు ఇప్పుడు అది అప్పుడేమో సారీ యాసిడ్ సబ్స్టెన్స్ ఎప్పుడు రెడ్ కలర్ ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ యూరిక్ యాసిడ్ లెమన్ జ్యూస్ యూరిన్లో యూరిక్ యాసిడ్, లెమన్ జ్యూస్ సిట్రిక్ యాసిడ్ రెండు
blue litmus papers తో రియాక్ట్ అయ్యి మనకి రెడ్ కలర్ ఇస్తూ ఉంటాయి కాబట్టి ఆ రెండు మనకి ఎస్టిక్ సబ్స్టెన్స్ అని చెప్పి చెప్పుకుంటున్నాం ఓకే నెక్స్ట్ హౌ డు యూ ఫీల్ అబౌట్ ద నేచర్ ఇట్ ఈస్ ద బిగ్ నేచురల్ ల్యాబొరేటరీ ద కంటెంట్స్ ఇన్నోమేబుల్ ఇండికేటర్ మన ప్రపంచం గురించి మన ఇంట్లోనే మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మన ఇంట్లోనే వచ్చిన ల్యాబొరేటరీగా చేసుకొని వాటి గురించి మనం ఏం చేయాలి అవి మనకి ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఒక పండ్రని పూలని ఆకులని ఇలా ఇస్తున్నాయో మనం వాటి కోసం ఏం చేయాలని చెప్పి అందరం కూర్చొని మీటింగ్ పెట్టుకొని దానికి మన చెట్లకి ప్రకృతికి చేయాల్సింది ఏంటి అని చెప్పి ఒకటి చేయకూడదు ఏంటి అని చెప్పి ఒక డిసిషన్కి రావాలన్నమాట ఏమవుతుందంటే ఇక్కడ ద నేచర్ మనకి ఇప్పుడు ఉన్న ప్రపంచం అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట చాలా వింతగా చాలా వింతలతో కూడుకొని ఉంటుంది అన్నమాట అలానే మనకి ల్యాబ్ పరిశ్రమల్లో మనకి ఉన్న ప్రయోగశాలలో ఏముంటాయి మనకి ప్రయోగశాలలో ఉండే ఇండికేటర్స్ ఏంటి పసుపు బీట్రూట్ మొక్క క్యాబేజీ ఆలిండర్ అంటే గన్నేరు పువ్వు హైబిస్కస్ మందారం ఇలాంటి సహజమైన ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట మిచికన్ డిస్ట్రిబ్యూట్ యాసిడ్ ఇన్ సిట్రస్ ఫ్రూట్స్ అవి మనకి యాసిడ్ అనే సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది అనమాట అంటే నారింజ వాటిలో యాసిడ్స్ ఉంటాయని చెప్పి చెప్పినాయి అలానే వెజిటేబుల్స్ బేసిస్ లైక్ లైమ్ వాటర్ అండ్ సాల్ట్ ప్రెజెంట్ ఇన్ సీ అండ్ ఓషన్ అవి మనకి డిస్ట్రిబ్యూట్ యాసిడ్ని చూపిస్తాయి అనమాట అంటే సిట్రస్ యాసిడ్ అంటే బత్తాయిలోని దానిమ్మలోని ఉన్న సిట్రిక్ యాసిడ్ వెజిటేబుల్స్ ఉన్న ఇంకా యాసిడ్ అలానే బేసిస్ లైక్ అలానే వెస్ట్ అండ్ వాటర్ సోపి వాటర్ దేశాలన్నీ అవన్నీ మనకి సీ దగ్గర వాషింగ్ దగ్గర ఎక్కువగా అతను లభిస్తూ ఉన్నాయి అన్నమాట కాబట్టి మనం వాటిని ఇండికేటర్స్గా తీసుకుంటూ ఉండం మనం ఎక్కువగా ఇండికేటర్స్గా తీసుకునేది మన దగ్గరలో ఉండే అందుబాటులో ఉండే వస్తువు కాబట్టి టర్మిక్ పౌడర్ బీట్రూట్ రెడ్ క్యాబేజీ ఆలిండర్ గన్నేరు పువ్వు ఇలాంటివి అనమాట నెక్స్ట్ ఏంటి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడమంటున్నారు ద టు ప్రివెంట్ టు ప్రొటెక్ట్ టీత్ డికే ఇట్ అడ్వైజ్ టు బ్రష్ అవర్ టీత్ రెగ్యులర్లీ పళ్ళు రాలడానికి ఉపయోగపడేమంటే ఏంటి మన బ్రష్ని రోజు శుభ్రంగా మనం కడుక్కోమంటున్నారు బ్రష్తో ఇప్పుడు ఏం చేయాలి టు ప్రివెంట్ స్టమక్ డికే అడ్వైజ్ ద బ్రష్ టు టీచ్ రెగ్యులర్ ద నేచర్ ఆఫ్ ద టూత్ పాత్ కామన్లీ యూజ్డ్ సో సార్ సో వెన్ ప్రొడక్ట్ డికే ద అడ్వైజ్ ద బ్రష్ ఆన్ ద టీస్ రెగ్యులర్లీ ద నేచర్ ఆఫ్ ద టూత్ పేస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ హియర్ ద నేచర్ ఆఫ్ ద టూత్ పేస్ట్ ఈజ్ బేసిక్ నేచర్ సో దట్ టు ప్రివెంట్ ద టూత్ డీకే వీ మస్ట్ ఆర్ షుడ్ బి అడ్వైజ్ ద డాక్టర్ మస్ట్ షుడ్ బి అడ్వైజ్ టు బ్రష్ అవర్ టీత్ విత్ బేసిక్ సబ్స్టెన్స్ ఆర్ బేసిక్ కాంపౌండ్ రెగ్యులర్లీ ఓకే హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఎస్టిక్ నేచర్ దీంట్లో ఏవి ఎస్టిక్ నేచర్ ఉన్నాయంటే ఆమ్ల స్వభావం కలిగి ఉన్నాయి లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంది ఎస్టిక్ నేచర్ బేకింగ్ సోడాలో సోడియం బైకార్బోనేట్ బేసిక్ యాసిడ్ లైమ్ వాటర్లో ఎస్టిక్ నేచరే ఉంటుంది బేసిక్ నేచర్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎటాసిడ్ అంటే ఏంటో మనకు తెలియదు అంటే మనకి ఏవి దేనికి ఎస్టిక్ నేచర్ ఉంటుంది లెమన్ జ్యూస్కి ఎస్టిక్ నేచర్ ఉంటుంది అనమాట సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇంత క్వశ్చన్కి మనకి బేసిస్ అనమాట మనకి ఏదైనా మన పళ్ళు రాలుతున్నాయి అనుకోండి పళ్ళు రావడానికి కారణం ఏంటి బ్రష్ సరిగ్గా చేయకపోవడం అంటారు కదా దానికి కారణం ఏంటంటే మనకుండా ఉన్న క్షార పదార్థం లోపల అనమాట ఓకే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం లాక్టిక్ యాసిడ్ అంటే ఏంటి బ్యాక్టీరియా కదా లాక్టిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది పెరుగులో పాలలో ఉంటుంది సో కర్డ్లో ఉంటుంది అనమాట లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్ ఏంటుంది వెనిగర్లో ఉంటుంది సో వెనిగర్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ టమాటాలు లెమన్లో ఉంటుంది అనమాట సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సో ఆప్షన్ 2 రైట్ ఆక్సాలిక్ యాసిడ్ ఏమో టమాటాలు ఉంటుంది కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అనమాట ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం టెక్స్ట్ క్వశ్చన్స్ మనం రైట్ ద నేమ్ ఆఫ్ ద ఫుడ్స్ ఆప్షన్ దట్ యు నో అప్రాక్సిమేట్లీ కాలం బెస్ట్ ఆన్ ద టెస్ట్ మీ టెస్ట్ ప్రకారం ఏ టేస్ట్ ఉన్న ఫుడ్ ఎక్కడ ఉంటుందో దీనికి తగ్గిన టేబుల్లో రాయాలంటున్నారనమాట మన టేస్ట్ ఏంటి సీరియల్ నెంబర్ ఇది టేస్ట్ ఏంటి స్వీట్గా తీపి పులుపు ఉప్పు తీపి
పులుపు వగరు చేదు ఉప్పు కారం వగరు ఉందన్నమాట. అది అక్కడ మిస్ అయింది. అలానే మనకి స్వీట్గా ఉండేదేంటి, పంచదార, బెల్లం, గ్లూకోజు, షుగర్కి చెరుగడ ఇవన్నీ మనకి స్వీట్గా ఉంటాయి అన్నమాట, పండిన మామిడి పండు. సో తర్వాత పుల్లగా ఉండేదేంటి, నిమ్మకాయ నీళ్ళు, బత్తాయి నీళ్ళు, నారింజ నీళ్ళు, అలానే చింతపండు, వెనిగా సొలిచిన కుంట్రకాయల పచ్చళ్ళు, అవి మనకి పుల్లగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, బెటర్ వగరగా చేదుగా ఉండేదేంటి, కాకరకాయ, కాఫీ, టీ. తర్వాత ఫెనుగ్రీక్ అంటే మనకి విత్తనాలు అన్నమాట, విత్తనాలు ఫెనుగ్రీక్. తర్వాత ఆలివ్స్, మనకి ఆలివ్ ఆయిల్, అలానే ఫెనుగ్రీక్ ఇవన్నీ మనకి మెంతులు అన్నమాట. మెంతులు ఇవన్నీ మనకి చేతుగా వగరగా కనిపిస్తూ ఉంటాయి, అనిపిస్తుంటాయి. అలానే ఉప్పుగా ఉండే పదార్థాలు ఏంటి, నార్మల్గా మన ఇంట్లో వాడుకునే సోడియం క్లోరైడ్, కామన్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు అంటే కళ్ళు ఉప్పు, అలానే రెడ్ వెజిటేబుల్స్, అవన్నీ మనకి సాటిగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, స్పైసీ. ఎక్కువ కారంగా ఉండేదేంటి వస్తువులు, కారంగా ఉండాలంటే అవి రెడ్ మిర్చి, గార్లిక, ఎర్రపిచ్చి మిరపకాయ, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, తర్వాత మనకి అల్లము, ఇవన్నీ మనకి ఎక్కువగా స్పైసీగా ఉంటాయి అన్నమాట. మీకు ఇవే కాకుండా మీకు టేస్ట్ని బట్టి ఇంకేమైనా ఉన్నాయో అవి కూడా రాయండి. సో హియర్ ఇన్ దిస్ టేబుల్ వీఆర్ రైటింగ్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ దేర్ బిహేవియర్ ఆన్ దిస్ టేబుల్ ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ ఐడెంటిటీ నెంబర్ దిస్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ టేస్ట్ దిస్ ఆర్ రైటింగ్ ఇన్ హీస్ కాల్ హియర్ వాట్ ఆర్ ద స్వీట్ సబ్స్టెన్స్ ఆర్ లైక్ టు యువర్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ బ్రదర్ దెన్ వాట్ హ్యాపెన్ ద స్వీట్స్ హియర్ ద స్వీట్స్ కాంపోనెంట్ వాట్ ఆర్ స్వీట్స్ కాంపోనెంట్ ద షుగర్ జాగరీ రేప్ మ్యాంగో గ్లూకోజ్ షుగర్ సొల్యూషన్ అదే సార్ బనానా అదే సార్ ఆర్ షుగర్ షుగర్ ఫుడ్ కాంపోనెంట్స్ విచ్ ఫుడ్ కాంపోనెంట్స్ ఆర్ సాల్ట్ టు టేస్ట్ లెమన్ జ్యూస్ లైమ్ అండ్ ఆరెంజ్ జ్యూస్ టామరిన్ వెనిగర్ పికల్స్ ఆర్ సాల్ట్ టు టేస్ట్ హియర్ వాట్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ బెటర్ ఇన్ నేచర్.